హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మనకి వాట్సాప్ రీసెంట్గా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీస్ దెబ్బకి వాట్సాప్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడింది సో దానికి కారణం ఏంటంటే ఇతర యాప్స్ ఉన్నాయి కదా సిగ్నల్ కానీ టెలిగ్రామ్ కానీ ఇవి యొక్క డౌన్లోడ్ చేస్తే అమాంతంగా పెరిగిపోయినాయి అనమాట అండ్ మెయిన్గా ఎక్కువ శాతం సిగ్నల్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు టెలిగ్రామ్ కన్నా ఎందుకంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే మనకి సిగ్నల్ ఎన్ టు ఎన్ ఎన్స్క్రిప్షన్ ఉంది సో అది మెయిన్ రీజన్ అయితే అండ్ ఈరోజు ఏంటంటే మనం వాట్సాప్లో కొన్ని ఫీచర్స్ ఏదైతే సిగ్నల్లో లేవో వాటి గురించి ఈరోజు నేను వీడియోలో మాట్లాడతాను ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్ మెసేజెస్ ఇన్ ద చాట్ అనమాట అంటే మనకు ఇప్పుడు వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక మెసేజ్ మనకు నచ్చింది అనుకోండి మనం దాన్ని ఏం చేస్తామంటే బ్యాకప్ ఇలా లాగి సో మనం దాన్ని ఫేవరెట్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట బట్ అదే ఆప్షన్ చూస్తే మన సిగ్నల్ అయితే అవైలబుల్గా అయితే లేదు సెకండ్ వన్ వచ్చేసి మనకి క్యూఆర్ కోడ్స్ అనమాట అంటే సాధారణంగా మనం ఏదైనా కాంటాక్ట్ యాడ్ చేయాలంటే మన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా కానీ మన క్యూఆర్ కోడ్ అంటే వేరే వాళ్ళు స్కాన్ చేసినా కానీ మన కాంటాక్ట్ అయితే యాడ్ అవుతారు కదా సో అదే అదే ఫీచర్ వీళ్ళు సిగ్నల్ అయితే లేదనమాట థర్డ్ ఫీచర్ వచ్చేసి ఏంటంటే స్టేటస్ అప్డేట్స్ అనమాట అంటే మనం సాధారణంగా వాట్సాప్లో ఏదైనా ఒక స్టేటస్ పెట్టుకోవచ్చు అది వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఉంటుంది తర్వాత మాయమైపోతుంది కదా బట్ సిగ్నల్ వచ్చేసి మనకి ఎటువంటి స్టేటస్ అయితే పెట్టుకోవడానికి అయితే అవకాశం లేదు థర్డ్ వన్ వచ్చేసి కస్టమైజ్డ్ పేపర్స్ అనమాట అంటే రీసెంట్ అప్డేట్లో వచ్చేసి మనం రకరకాల ఛాట్స్కి రకరకాల పేపర్స్ అయితే మనం కస్టమైజ్ చేసి అయితే పెట్టుకోవచ్చు వాల్ వాట్సాప్లో బట్ సిగ్నల్ అయితే మనకు అటువంటి ఫీచర్ అయితే ఏమీ లేదనమాట అన్నింటికి అన్నిటికీ ఒకే రకమైన పేపర్ అయితే మనం యూజ్ చేసుకోవాలి సిగ్నల్లో ఫిఫ్త్ వన్ వచ్చేసి వాట్సాప్ పేమెంట్ ఫీచర్ అనమాట ఇది వచ్చేసి మనకు రీసెంట్గానే వచ్చింది వాట్సాప్లో అందరికీ తెలిసింది మనం సింపుల్గా ఒక క్లిక్తో ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్ మనీ అయితే వాట్సాప్ యూస్ చేసి అయితే పంపించుకోవచ్చు బట్ ఈ ఫీచర్ వచ్చేసి మనకి సిగ్నల్ అయితే లేదు సిక్స్త్ వన్ వచ్చేసి గ్రూప్ కాలింగ్ ఫీచర్ అనమాట ఇది వచ్చేసి మనకి వాట్సాప్లోనే అవైలబుల్గా ఉంది అండ్ సిగ్నల్లో కూడా అవైలబుల్గా ఉంది బట్ ఏంటంటే వాట్సాప్లో వచ్చినంత ఎక్యూరేట్గా సిగ్నల్గా అయితే రావట్లేదు అనమాట నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను వీడియో కాల్ చేసి నాకు తెలిసి ఇంకా బేటర్ టెస్టింగ్లో ఉందనుకుంటా గ్రూప్ కాలింగ్ ఫీచర్ సిగ్నల్లో సెవెంత్ వన్ వచ్చేసి లైవ్ లొకేషన్ షేరింగ్ అనమాట అంటే మనం వాట్సాప్లో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామో అక్కడ నుంచి మన లొకేషన్ అయితే షేర్ చేయొచ్చు ఇతరులకి అంటే మన ఫ్రెండ్స్కి బట్ సిగ్నల్ అయితే అలా కుదరదు అనమాట మనం లొకేషన్ అయితే షేర్ చేయగలం కానీ మనం ఉన్న లొకేషన్ అయితే షేర్ చేయలేం లాస్ట్ మనం వచ్చేసి మనకి బ్రౌజర్ సపోర్ట్ అండ్ డెస్క్ టాప్ అనమాట మనం సాధారణంగా వాట్సాప్ వెబ్ యూస్ చేసుకోవడం మన మనం వాట్సాప్ ద్వారా అయితే మనం ఇతరులతో మనం కనెక్ట్ అయితే అవ్వచ్చు బట్ సిగ్నల్కి అయితే బ్రౌజర్ సపోర్ట్ అయితే లేదు ఖచ్చితంగా మన యాప్ే ఇన్స్టాల్ చేసుకోవాలి ఒకవేళ మన బ్రో డెస్క్ టాప్లో కూడా మనం కనెక్ట్ అవ్వాలంటే ఫ్రెండ్స్ ఇవి ఫైనల్గా వాట్సాప్లో ఉన్నవి అండ్ సిగ్నల్ మిస్ అవుతున్నవి అనమాట వీడియో అనుకుంటున్నాను మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం లేక అప్డేట్స్ అన్నీ తీసుకొస్తూ ఉంటాను ఇది సాయి సైనింగ్ అవుట్